Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. రాజధానిపై హైకోర్టు కీలక తీర్పు. జగన్ సర్కార్కు భారీ ఊరట. ఏపీలో రాజధాని అమరావతిలో R5 జోన్ ఏర్పాటుపై నెలకొన్న వివాదం విషయంలో జగన్ సర్కార్కు భారీ ఊరట లభించింది. రాజధాని కోసం సేకరించిన భూముల్లో R5 జోన్ ఏర్పాటు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం చట్టవిరుద్ధమంటూ రైతులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు దానిని తోసిపుచ్చింది. దీంతో అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపునకు మార్గం సుగమమైంది. అమరావతి రాజధాని కోసం సేకరించిన భూముల్లోని 1100 ఎకరాలలో ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందిన పేదలకు నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం క్రింద వైసీపీ సర్కార్ భూములు కేటాయించింది. అయితే రాజధాని కోసం తాము ఇచ్చిన భూముల్ని పేదల పేరుతో పంచిపెట్టడం సరికాదని రైతులు వాదించారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 45ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ వారికి అక్కడ ఊరట దక్కలేదు. రాజధానిలో R5 జోన్ ఏర్పాటు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే వాదోపవాదాలు విన్న హైకోర్టు తీర్పు ప్రకటించింది. ఇందులో హైకోర్టు తీర్పుకు లోబడి పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించింది. రాజధాని ఏ ఒక్క వర్గానికో పరిమితం కాదని హైకోర్టు CJ ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు. రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. దీనికి పిటిషనర్ల వద్ద సమాధానం లేదు. దీంతో R5 జోన్పై దాఖలైన 2 పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. అమరావతిలో రాజధాని ఏర్పాటు కోసం గతంలో TDP సర్కారు సేకరించిన భూముల్ని ఇతరత్ర అవసరాల కోసం వాడేందుకు అక్కడి రైతులు అంగీకరించడం లేదు. కానీ వైసీపీ సర్కారు మాత్రం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటికే రాజధానిగా అమరావతి స్థానంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తూ వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్న రైతులు ఈ నిర్ణయంపైన న్యాయ పోరాటానికి దిగారు. కానీ హైకోర్టు మాత్రం దీనికి అంగీకరించలేదు. వైసీపీ సర్కారు నిర్ణయంపై గతంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లిన రైతులకు అక్కడ ఊరట దక్కలేదు.